బడుగు బలహీన అణగారిన వర్గాల నిలువెత్తు స్ఫూర్తి. ఎదుట తలెత్తి చూసి కళ సాకారం కాబోతోంది. బెజవాడ నడిబొడ్డున ఓ చేతిలో రాజ్యాంగాన్ని, మరో చేయి చూపుడు వేలుతూ గొప్ప ఆత్మవిశ్వాసంతో ఆకాశమంత ఆదర్శం ఆవిష్కృతం కానున్న మహాఘట్టం. చారిత్రక ఘట్టాలకు వేదికైన బెజవాడలోని స్వరాజ్ మైదానంలో 206 అడుగుల భారీ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని స్మృతివనంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా జనవరి 19న సాకారం కానుంది. ఆ మహానుభావుడి ఆకాశమంతటి వ్యక్తిత్వం ఈ దేశ సామాజిక ఆర్థిక రాజకీయ మహిళా చరిత్రలన్నీ కూడా మార్చేలా ఆయన వ్యక్తం చేసిన భావాలు కలకాలం కూడా మన దేశాన్ని ప్రభావితం చేస్తూనే ఖచ్చితంగా ఉంటాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రను తెలిపి డిజిటల్ మ్యూజియం, మినీ థియేటర్లు ఏర్పాటు చేశారు. అంబేద్కర్ జీవితంలోని బాల్యం నుండి రాజ్యాంగ నిర్మాణ సమయంలోని ఛాయాచిత్రాలు, చుట్టూ నీటి కొలనుతో పాటు వాటర్ ఫౌంటైన్ ఏర్పాటు చేశారు. అంబేద్కర్ జీవిత చరిత్రను తెలుపుతూ 38 ఘట్టాలను ప్రదర్శించేలా అత్యద్భుతమైన ఆర్ట్ వర్క్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వీడియో సిస్టమ్ ఏర్పాటు చేశారు. చీకటిని చీల్చుకుంటూ ఎంతో మంది జీవితాలకు వెలుగునిచ్చిన మహనీయుడు, భరతమాత ముద్దుబిడ్డ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ వేడుక కోసం యావత్ ఆంధ్రావని ఎదురుచూస్తోంది.